हाय हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स ई रोज ई वीडियो मनम समर स्पेशल ज्यूस कर्बूजा ज्यूस नी मनम इंट्लोने ए विधंगा प्रिपेयर चेसुकोवाली अनेदि ई वीडियो अन्नमाट। सो फस्ट ओक कर्बूजा नी तीसुकोनि चक्कगा कर्बूजा पैन उन्न पोट्टु मोत्तम कूडा तीसेसि इला शुभ्रंगा कडिगेसि पेट्टुकोवाली। सो पोट्टु तीसेसि शुभ्रंगा कडिगि पेट्टुकुन्न तर्वात इप्पुडु ई कर्बूजाने मनम मुक्कल मुक्कलुगा कट चेसुकोवालन्नमाट। सो कट చేయగానే లోపల గింజలు ఉంటాయి, ఈ గింజల్ని తీసేసేయాలి ఇంకా। సో కర్బూజా గింజలు తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కల్ని ఒక బౌల్ లో తీసుకోవాలన్నమాట। సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి। ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజా ముక్కలు అలాగే కొద్దిగా చక్కెర అలాగే ఇందులో కొద్దిగా యాలకుల పొడి ఇలాచి పౌడర్ యాలకుల పొడి కొద్దిగా వేసిన తర్వాత 1 కప్ నిండా కూడా పాలు యాడ్ చేస్తున్నాను నేను। మీకు ఇష్టమైతేనే మీరు పాలు యాడ్ చేసుకోండి, లేదంటే మీరు కూల్ వాటర్ గాని నార్మల్ వాటర్ గాని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అన్నమాట। సో పాలతో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనేసి నేనైతే పాలు యాడ్ చేశాను। తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా గ్లాస్ లో సర్వ్ చేసుకోవడమే। సో నేనైతే గ్లాస్ నిండా ఈ కర్బూజా జ్యూస్ పోసుకున్న తర్వాత గార్నిష్ కోసం అనేసి కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం పప్పుని సన్నగా కట్ చేసి ఇలా వేస్తున్నాను అన్నమాట। మీకు ఇది ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేయండి। అండ్ పిల్లలకి కలర్ఫుల్ గా కనిపిస్తే ఇష్టంగా తాగిస్తూ ఉంటారు కదా అనేసి నేను క్యారెట్ తురుము అనేది వేసాను కొద్దిగా పై నుంచి, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగేస్తారు అందుకోసం అనేసి కొద్దిగా క్యారెట్ తురుము, మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు। సో ఇది ఫ్రెండ్స్, సో ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయినట్టే।